హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సంక్రాంతి కానుకగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అందరికీ రెండేస్ వస్తువులు చూపున అయితే ఇస్తున్నారండి. సో యొక్క వస్తువులు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటితో పాటు 16,000 రూపాయలు అయితే కొంతమందికి పంపిణీ చేస్తున్నారండి. సో యొక్క 16,000 రూపాయలు అనేది ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే గంట సంబంధం క్లిక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుంచి రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమం అయితే ప్రారంభిస్తారండి. సో యొక్క రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లందరికీ కూడా వాళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి వాళ్ళు రైస్ కార్డ్ మ్యాపింగ్ అలాగే జియో ట్యాగింగ్ అనేది కూడా పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఇందులో భాగంగానే మనకు రైస్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలండి. సో యొక్క లింక్ అనేది మనం ఎలా చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకుని మీకు రేషన్ డోర్ డెలివరీ ఇచ్చేటప్పుడు వాలంటీర్ మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటారు. సో ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుందండి. మీ పేరు మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో సో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీని మనమైతే వాలంటీర్కి చెప్పాల్సి ఉంటుంది. సో చెప్పినప్పుడు మనకు రేషన్ సర్కిల్ అయితే ఇస్తారండి. ఆ రేషన్ సర్కిల్ను తీసుకునేందుకు వీలుగా మనకు రేపటి నుంచి సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్క రైస్ కార్డ్కి 2 సంచుల చొప్పున పంపిణీ చేయనున్నారండి. సో మనకు ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకైతే ఈ యొక్క సంచులను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారు. సో దీనికి సంబంధించి మనం 1 రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదండి. సో మనకు ఫ్రీగానే ఈ సంచులను ఇస్తారు. అలాగే 1వ తేదీ నుంచి ఇచ్చేటువంటి రేషన్లో భాగంగా మనకు రేపటి నుండి రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ని అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేయనున్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వెహికల్స్ని అయితే పంపిణీ చేస్తారండి. అయితే ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్కి డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున నెలకు జీతం ఉంటుందండి. అలాగే హెల్పర్స్కి వచ్చేసి 3,000 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత డీజిల్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చు కింద 3,000 రూపాయలు అయితే డ్రైవర్లకు ఇస్తారండి. సో మొత్తం మీద 16,000 రూపాయలు అయితే డ్రైవర్ల చేతికి వెళ్తుంది. 3,000 రూపాయలు వచ్చేసి హెల్పర్స్కి ఇస్తారు కదా. ఒకవేళ హెల్పర్స్ని పెట్టుకోకుండా డ్రైవరే హెల్పర్ లాగా కూడా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా 16,000 రూపాయలు అయితే ప్రతి నెల కూడా వస్తుందండి. 1వ తేదీ నుంచి ఇచ్చేటువంటి రేషన్లో భాగంగా ప్రతి 1600 రైస్ కార్డులకు ఒక రేషన్ వెహికల్ని అయితే పంపిణీ చేస్తారండి. అంటే సుమారు 2 ఊర్లకు ఒక రేషన్ వెహికల్ని అయితే మనకు పంపిణీ చేస్తారు. సో అలాగే మీ ఇంటి వద్దకు ఎప్పుడు రేషన్ వెహికల్ అనేది వస్తుంది అనే దాని గురించి ముందుగానే మీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ ఉంటారు కదా, సో మీ యొక్క వాలంటీర్ అనేది ముందుగానే మీకు తెలియజేస్తారు. మీకు తెలియజేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంటి వద్దనే ఉండి మీరు రేషన్ సర్కిల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏమడుతున్నారంటే, బ్రదర్ మాకు ఈ నెలలో రేషన్ అనేది తీసుకోకపోతే వచ్చే నెలలో ఇస్తారా అని చెప్పేసి చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారండి. సో అలా ఇచ్చేటువంటి అవకాశమే లేదండి. ఎందుకంటే మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పెన్షన్కి మాత్రమే ఇట్లాంటి ఫెసిలిటీ అయితే ఉంది, కానీ మనకు రేషన్కి అయితే ఇట్లాంటి ఫెసిలిటీ లేదండి. సో మనకు ఈ నెలలో తీసుకోకపోతే ఆ నెలలో రేషన్ వదిలేసుకోవాల్సిందే. ఏ నెలకు సంబంధించి ఆ నెలలోనే మనకు రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కానీ గడిచిపోయినటువంటి నెలలకు సంబంధించి రేషన్ అయితే ఇవ్వరండి. అలాగే మనకు జనవరి నెలకు సంబంధించినటువంటి రేషన్ అయితే మనకు రేషన్ షాపుల వద్దకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంది కదా. సో దీనికి సంబంధించి మనకు 16వ తేదీ వరకు అయితే రేషన్ అయితే ఇస్తారండి. ఇంకా ఎవరైనా సరే తీసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి మీరు రేషన్ సర్కిల్ నుంచి తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ 1వ తేదీ నుంచి ప్రారంభమైతే మనకు 15వ తేదీ వరకు అయితే ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ చేస్తారండి. సో రేషన్ డోర్ డెలివరీ వెహికల్ ఉంది కదా, సో యొక్క డ్రైవరు అలాగే హెల్పరు ప్లస్ వాలంటీరు, సో ఈ యొక్క ముగ్గురు వచ్చేసి మీ ఇంటి వద్దకు రేషన్ అయితే ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క రైస్ కార్డ్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. మీ యొక్క రైస్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. ప్లస్ మీ యొక్క రైస్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. సో ఇవన్నీ మీరు కరెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటేనే 1వ తేదీ నుంచి మీకు రేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వీటిలో ఏదైనా మిస్ అయితే మీకైతే రేషన్ వచ్చేటువంటి అవకాశం లేదండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే చూపించండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.